హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు మన డైట్లో ఒక ఎమ్మీ క్రీమీ మలాయ్ పన్నీర్ చూపిస్తున్నానండి. ఇది వెజిటేరియన్స్ కోసమే స్పెషల్గా అనుకోవచ్చు. ఇదైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది బెస్ట్ ఆప్షను. సో పన్నీర్తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా. ఈ మలాయ్ పన్నీర్ చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ కూడా. ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. ఒక హీటింగ్ ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. దాంట్లో నేను 250 గ్రామ్స్ వచ్చేసి పన్నీర్ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని క్యూబ్స్ లాగా యాడ్ చేశాను. ఈ పన్నీర్ మొత్తం బాగా రోస్ట్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయినాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చాయి. చిన్నగా ఫ్లిప్ చేసుకుంటూ స్లోగా ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టద్దండి. చాలా ఫాస్ట్గా ఇవంతా మాడిపోతుంది. సో పన్నీర్ని ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో ఘీ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా. సో కాబట్టి ఈ రెసిపీకి నేను బటర్ యూస్ చేశాను. ఇవి మొత్తం ఒక కప్లో తీసుకొని పక్కన ఉంచేసానండి. ఇదే ఘీ ఉంది కదా, దీనిలోనే కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. మలై అంటున్నారు, ఈ స్పైసీనెస్ ఎందుకు అనుకుంటున్నారా? మలైలో స్పైసీనెస్ ఎలా ఉంటుందని ట్రై చేసా. షూర్గా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంది. ఒక చిన్న ఆనియన్ కూడా నేను ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేశాను. ఆనియన్ లిమిట్గా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ ఆనియన్స్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోవాలి. అసలు పచ్చివాసన అనేది తెలియకూడదు. ఈ టైంలో మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ని, దాన్ని కూడా ఇంకా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా క్విక్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 5 to 10 మినిట్స్లో మన మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్ అయితే మనకి ఫుల్గా కంప్లీట్గా స్టమక్ ఫిల్ అయిపోతుందండి. ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను, 250 ml ది. కాకపోతే నేను ఇందులో మొత్తం యూస్ చేయలేదన్నమాట, ఒక 60% అలా యూస్ చేశాను. రిమైనింగ్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఈ క్రీమ్ యాడ్ చేసిన జస్ట్ 5 మినిట్స్లోనే మనకి థిక్ అయిపోతుంది. మీరు లిడ్ పెట్టుకుంటూ అయినా మధ్య మధ్యలో చూసుకొని తిప్పుకోండి, ఎక్కువ టైం అయితే పట్టరు. ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా మీకు, ఇంకా సరిపోతుందండి. ఎక్కువ మనం ఇంకా మరీ దగ్గర పడిపోయినా కానీ గట్టిగా అయిపోతుంది. సో ఈ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం హాట్గా బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం క్రీమీగా కావాలి అనుకుంటే ఆ రిమైనింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. కొంతమందికి క్రీమ్ అవైలబుల్గా ఉండట్లేదు కదా, మనం ఈ బయటికి వెళ్ళట్లేదు ఈ సిచ్యువేషన్లో. కొన్ని ఊళ్ళల్లో క్రీమ్ అది చిన్న ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కొంచెం బాగా దగ్గర పడినివ్వండి, ఆ మిల్క్నైనా యాడ్ చేసుకోండి. మనకున్న వాటితోనే మనం డైట్ చక్కగా ఎంజాయ్ చేస్తూ చేద్దామండి. మనకి దొరకట్లేదు లేవు అని అస్సలు ఫీల్ అవ్వద్దు. బట్ సూపర్ హ్యూమన్స్, ఈ డైట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇమ్మీడియట్గా ట్రై చేసి ఫాస్ట్గా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మళ్ళీ ఎలాంటి రెసిపీస్ కావాలో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.